సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ నమస్కారం. మన భారత ప్రభుత్వం అలాగే స్టేట్ గవర్నమెంట్, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరియు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఎస్యూపి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేటటువంటిది బ్యాన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక 20 నుంచి 25 వస్తువులు ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లు, తర్వాత కొన్ని ఇయర్ బడ్స్, కొన్ని స్పూన్స్, ఇంకా కొన్ని మన ఇస్తారంటలు ఇటువంటివన్నీ కూడా ప్లాస్టిక్ గ్లాసులు ఇటువంటివన్నీ కూడా బ్యాన్ చేయడం జరిగింది. మరి ఎందుకు బ్యాన్ చేశారనేది కూడా మన ప్రజలందరికీ తెలుసు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల ఏం జరుగుతుంది అనేటటువంటిది మనం నిత్యం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనము గోవుని మన హిందూ సంప్రదాయం ప్రకారంగా దేవత అని పూజిస్తాం. మరి మనం అందరం చేసేది ఏంటంటే ఈ ఆహార పదార్థాలన్నీ కూడా ఈ క్యారీ బ్యాగ్లలో కట్టి బయటేస్తే ఆవులు బయట సంచరించే ఆవులు తిని అది జీర్ణం గాక బాధపడుతూ పొంగి కృషించి చనిపోతున్నాయి. ఇవన్నీ మనం చూస్తున్నాం. అలాగే సముద్రాలలో ఉన్న ప్లాస్టిక్ తిని కొన్ని తిమింగలాలు కూడా చనిపోయినాయి అని వింటున్నాం. ఒక తిమింగలంలో 40 టన్నుల ప్లాస్టిక్ వెళ్ళిందంట దాని కడుపులో. అంటే మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దయచేసి ప్రజలందరూ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేటటువంటిది మనకు భూమిలో 1000 సంవత్సరాలైనా కూడా అది డీకంపోజ్ కాదు, భూమిలో కుళ్ళిపోదు, మన భూమి దాని ఫర్టిలిటీ అంతా క్షీణించడానికి ఉపయోగపడుతుంది, కానీ దాంతో ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ల బదులు, ప్లాస్టిక్ వస్తువుల బదులు గోనె సంచులు కానివ్వండి, క్లాత్ బ్యాగ్స్, తర్వాత పేపర్ బ్యాగ్స్. ఇప్పుడు గతంలో మనం అందరం కూడా ఎక్కడి నుంచి వచ్చినా మన ప్రస్థానం అనేది మన అందరికీ తెలుసు. కాబట్టి దయచేసి అందరూ కూడా మనం క్యారీ బ్యాగులు, ప్లాస్టిక్ బదులు జూట్ బ్యాగులు, క్లాత్ బ్యాగులు, పేపర్ బ్యాగులు వాడి ఈ పర్యావరణాన్ని రక్షించి మన ఆయురారోగ్యాలు కాపాడుకోవడానికి మనం అందరం కూడా ముందుండి అంత నడుము బిగించి ప్రభుత్వ ఆదేశాలు వేరైతే మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ మరి సింగిల్ యూజ్ ప్లాస్టిక్లో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వాములై సూర్యాపేట పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత సూర్యాపేట పట్టణంగా ఒక భారతదేశంలో గుర్తింపు ఉన్నటువంటి పట్టణం మనది. కాబట్టి దయచేసి అందరం కూడా మనము ప్లాస్టిక్ని నిషేధించి సూర్యాపేట పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా ప్రకటించడానికి ప్రతి ఒక్కరూ నడుము బిగించాలి. మన నెక్స్ట్ తరాలు, మన నెక్స్ట్ మన పిల్లలు, మన మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ కూడా నిండ నూరేళ్ళు జీవించాలంటే మనం అందరం కూడా మరి ప్రతిజ్ఞ చేసి ప్లాస్టిక్ని నిషేధించి జూట్ బ్యాగులు, క్లాత్ బ్యాగులు, స్టీల్ బాక్సులు, పేపర్ బ్యాగులు ఇటువంటివి వాడి సాంప్రదాయ పద్ధతిలో మనం అందరం కూడా జీవించగలిగితే మనిషి 100 ఏళ్ళు బతుకుతాడు, అలాగే మన పిల్లలు కూడా వారి జనరేషన్ బాగుంటుందని చెప్పి కోరుకుంటూ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా దీని మీద ప్రతిజ్ఞ చేసి సూర్యాపేట పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.